మత్తయి సువార్త 11వ అధ్యాయము బైబిల్ ఉన్న వాళ్ళందరూ నాతో కలిసి తీసి చూడండి. యేసయ్య మనుషులందరికీ ఇస్తున్న పిలుపు, సమస్త మానవ జాతికి ఆయన ఇస్తున్న పిలుపు. భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా దగ్గరికి రండి అంటున్నాడు. మనిషిగా పుట్టిన వాళ్ళందరూ పుట్టుకతోనే ఒక భారంతో పుడుతున్నారు, అదే పాప భారం. మన ప్రమేయం లేకుండానే తల్లి కడుపులో పుట్టినప్పుడే మనం పాప వశులమై పుడుతున్నాం. మనం ఏదో చేసినందుకు పాపులం అవటం కాదు, మొదట మనం గ్రహించాలి. నేను ఆదాము సంతానమే, తల్లి కడుపులో ఉండగానే జన్మ పాపం నాలో వచ్చేసింది అనేది మనం అర్థం చేసుకుంటే, చాలామంది అంటుంటారు నేను పాపిని ఏంటండి, ఏ పాపాలు చేశాను నేను, ఏదో చేసినందుకు కాదు, నువ్వు మనిషిగా పుట్టినందుకే నువ్వు పాపంలో పుడుతున్నావు. మరి జన్మ పాపం మనలో ఉంది కనుక ఇక మన దగ్గర కర్మ పాపం కూడా ఉండి తీరుతుంది ఖచ్చితంగా. మామిడి చెట్టుకి మామిడికాయలు కాయడం ఎంత సహజమో, జన్మ పాపమునికి లోనై పుట్టిన వారందరూ కర్మ పాపానికి కూడా లోనై ఉన్నారు. కనుక ఏ మనిషి కూడా మంచి పనులు చేయడు. మనిషి అంటేనే మంచి చేయడు, అసలు మనుషుల దగ్గర మంచి లేదు, చెడే ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది చెడు అంటే పుట్టుకతోనే వచ్చేసింది. కాబట్టి ఈ జన్మ పాపాన్ని బట్టి మనలో కర్మపాపం, కర్మపాపం అంటే ఇది తప్పు అని తెలుసు కూడా మనం చేసేదంతా కర్మపాపమే. ఈ జన్మ కర్మ పాపాలను బట్టి మనందరం కూడా గొప్ప భారానికి లోనై ఉన్నాం. ఎంత భారం అంటే అది మనం మోయలేనంత భారం, మన వలన కాదు. ఆ భారం మనల్ని సుఖంగా బ్రతకనివ్వదు, సంతోషంగా ఉండనివ్వదు, ఆరోగ్యంగా ఉండనివ్వదు, మనశ్శాంతిగా ఉండనివ్వదు, చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళనివ్వదు. చాలాసార్లు ఈత వచ్చిన వాళ్ళు కూడా మునిగి చనిపోతుంటారు. కారణం ఏంటంటే ఈత రానోడు ఎలాగో రాక చచ్చిపోతాడు. ఈత వచ్చినోడు ఎందుకు చచ్చిపోతాడంటే ఈ రానోడు వచ్చినోడు కాలు గట్టిగా పట్టుకుంటాడు అనమాట, ఇది బయటకు వెళ్ళకుండా. కాబట్టి ఇప్పుడు ఈత వచ్చినోడికి ఎవరు భారంగా మారాడంటే మరొక మనిషే భారంగా మారిపోయాడు. వీడి బరువును వీడు ఈదుకుంటూ రాగలడు, కానీ ఒకేసారి ఇద్దరు ముగ్గురు వాడిని గట్టిగా పట్టుకొని ఊపిరాడక పైకి వద్దామని చెప్పి వీడిని కూడా లాగేస్తారు. అలా ఎంతమంది చచ్చిపోతున్నారు. తెలివైన వాడు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడైనా ఒత్తిడిని తగ్గించుకుంటాడు, భారాన్ని వదిలించుకుంటాడు కదా. తెలివి లేనివాడు ఏం చేస్తుంటాడంటే భారాన్ని మోసుకుంటూనే బతుకుతుంటాడు. ఒళ్ళంతా ఎన్నిసార్లు స్నానం చేసినా మళ్ళీ చెమట పట్టేస్తుంది ఎండాకాలం. చిచ్చి ఎన్నిసార్లు స్నానం చేసినా మళ్ళీ చెమట పడతా అని చెప్పి ఎవడన్నా స్నానం చేయడం మానేశాడు అనుకోండి, అసలు నాకు స్నానం అంటే అసహ్యం అండి పాస్టర్ గారు. స్నానం ఏం చేసింది అంటే ఎన్నిసార్లు స్నానంలో మళ్ళీ చెమట పడుతుంది, మళ్ళీ స్నానం చేయి, అదే దానికి పరిష్కారం కాదండి. చేసినా ఎలాగో చెమట వస్తున్నప్పుడు చేయటం దేనికి ఇంకా అని చేయటం మానేస్తే ఎలా ఉంటుంది. పుట్టినప్పటి నుంచి తింటూనే ఉన్నానండి, మళ్ళీ ఆకలి వేస్తుంది పూట అవుతుంది ఆకలి, చీ నాకు అసహ్యం వేస్తుంది తిని మీద అని తింటం మానేస్తావా. ఆకలి వేస్తుంది తినాలి, మళ్ళీ ఆకలి వేస్తుంది మళ్ళీ తినాలి, బతికినంతకాలం కొన్ని తప్పదు. సరిగ్గా అలాగే మనందరి పైన ఒక ఒత్తిడి ఉంది, అది పాపమును బట్టి మన మీద వస్తుంది. సైతాన్ తెస్తున్నాడు ఆ ఒత్తిడి. ఆ ఒత్తిడి తొలగించుకోవాలంటే ఎక్కడ ఎవరు తీస్తారు ఆ భారాన్ని అంటే ఏసయ్య తప్ప ఇంకెవ్వరూ తీయలేరండి. చాలామంది ఈ ప్రెషర్ తగ్గించుకోవడానికి టెన్షన్ అండి, బాగా అలసిపోయానండి, బుర్ర వేడెక్కిపోయింది అని చెప్పి సినిమా చూస్తే టెన్షన్ తగ్గుద్ది అని చెప్పి సినిమా చూస్తారు. సినిమా చూస్తే టెన్షన్ తగ్గినట్టు అనిపిస్తుంది, తగ్గదు టెన్షన్. సినిమాలు చూడగానే టెన్షన్ తగ్గిపోతే ఇంకేముంది, అలా ఏమీ లేదు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం, బంధువుల దగ్గరికి వెళ్దాం, సరదాగా పిక్నిక్ వెళ్దాం. నిజమైన పరిష్కారం ఏంటంటే సమస్య పరిష్కరించబడటం, ఒత్తిడి నుంచి మనకి విడుదల కలగటం కదా. సమస్య పోయినట్టు అనిపించటం సమస్య పోవడం కాదు, ఒత్తిడి తగ్గిపోయినట్టు అనిపించటం పరిష్కారం కాదు, నిజంగానే పోవాలి. యేసయ్య మనల్ని మోసం చేయడండి, భారాన్ని తీసివేసినట్టుగా మనల్ని ఒక భ్రమలోకి తీసుకెళ్ళడు. నువ్వు ఐశ్వర్యవంతులు అయిపోయావు అనుకో, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయిపోయావు అనుకో, ఇప్పుడు ఎవరు కాదు సీఎం అనుకుంటున్నారు. ఇప్పుడు 16 తారీఖుని తేలుతుంది భవిష్యత్తు జాతకం ఎవరు ఏమవుతారు అనేది కదా.
ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏమంటారు, మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాం, మేము ప్రభుత్వం, ఎవరేంటో నాలుగు రోజు తేలిపోద్ది. అప్పటిదాకా ఎవడో ఒకడు మాత్రం ఖచ్చితంగా భ్రమలో ఉంటాడు, మోసంలో బతుకుతుంటాడు కదా. అన్ని మబ్బులు ఇడిపోయి ఎవడు సీఎం అవుతాడు, ఎవడు మోసపోయాడు అనేది నాలుగు రోజులు తేలిపోద్ది. సరిగ్గా అలాగే ఎంతోమంది ప్రజలు మోసంలో బ్రతుకుతున్నారు, వాళ్ళకి సంతోషం లేదు కానీ సంతోషంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సంతోషంగా ఉండటం వేరు, సంతోషంగా ఉన్నట్టు భ్రమపడటం వేరు, ఫీల్ అవటం వేరు. యేసు ఇచ్చే సంతోషం యథార్థమైంది, అందులో కపటం లేదు, అందులో మోసం లేదు. నిజమైన సంతోషం ఇస్తాడు, యథార్థమైన సంతోషం ఇస్తాడు. అది డబ్బుతో కొనలేనిది, సినిమాలు చూస్తే దొరకనిది, ఏ ఫ్రెండ్ ఇవ్వలేనిది, ఏ బంధువు దగ్గర కూడా దొరకనిది. అది యేసయ్య మటుకు ఇవ్వగలిగింది, ఇంకెవరు ఇవ్వలేనిది. అందుకే యేసయ్య దగ్గరికి రావాలి. ఆయన ఇన్విటేషన్ ఇస్తున్నాడు, సమస్త జనులారా రండి నా దగ్గరికి. తీరా వచ్చినాక మరి భారం నుంచి విడిపిస్తాడా అంటే ఖచ్చితంగా విడిపిస్తాడు. యేసయ్య అన్నాడు, నేను సత్యాన్ని అన్నాడు ఆయన. ఎవరు యేసయ్య అంటే ఆయన లోకానికి వెలుగు, ఇంకెవరు యేసయ్య అంటే ఆయనే సత్యం. యేసులో ఉన్నవాడు అబద్ధంలో బ్రతకడు, ఇంకా మోసంలో బ్రతకాల్సిన అవసరం లేదు. అబద్ధము సత్యం అంటున్నాను చూసారా. యేసయ్య అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చీకటిలో నుంచి వెలుగులోనికి ప్రవేశించున్నాడు. చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరం ఆలోచించండి. రోజు మనీళ్ళే అయినా, మనం నడిచే దారి అయినా చిమ్మ చీకటిలో కింద పాడతాం. ఒక్కోసారి ఒక వస్తువు అనుకుని మరొక వస్తువుని పట్టుకుంటుంటాం. కారణం ఏంటంటే చీకటి ఎవరికి మంచిది కాదు. చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, దేవునికి దూరంగా బ్రతకటం కంటే కూడా దేవునికి దగ్గరగా వచ్చి బ్రతకటం అంత ప్రయోజనకరం, అంత ఆశీర్వాదకరం. నేను బాగానే ఉన్నానండి అనే వాళ్ళు చాలామంది దేవునికి దూరంగా బ్రతుకుతూ, నువ్వు బాగానే ఉన్నావని అనుకుంటున్నావు. ఎప్పటిదాకా తెలుసా, జాగ్రత్త గమనించండి. నేను బాగానే ఉన్నాను అనుకునే వాళ్ళందరూ మీ ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకుంటున్నారు, నిజంగా బాగున్నారా? ఒక్కోసారి బాగానే ఉన్నా అని చెప్పి భ్రమపడుతూ, వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, దేవునితో సంబంధం లేకుండా భ్రమలో బ్రతుకుతుంది. ఆయన మంచుకున్నా సడన్గా దేవుడు ఒకరోజు మబ్బులు ఇడదీస్తాడు, నేను బాగోలేదు, నేనుదా బాగున్నానో అనుకున్నానండి. చూసావా, అనుకోవటం వేరు, వాస్తవం వేరు. నీకు భ్రమ కావాలా, మోసం కావాలా, వాస్తవం కావాలా? బాగున్నట్టు అనిపిస్తే చాలా, బాగుంటే బాగుంటుందా చెప్పండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, రోగం ఉందని, నీకు బాగైంది అనుకో అన్నాడు అనుకోండి, అనుకో అక్కడ కాదు నాకు బాగుండాలి కదా. యేసయ్య మనల్ని సకల మోసాల నుంచి విడిపించి యథార్థమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. ఆయన మనల్ని మోసంలో ఉంచడండి, ఆయన భ్రమలో బతకనివ్వడు. ఒకవేళ ఎప్పుడైనా సైతాన్ మనల్ని మోసం చేద్దామని ట్రై చేస్తున్నా, యేసయ్య ఏం చేస్తాడంటే అన్ని మోసాల నుంచి విడిపించే దేవుడు ఆయన. దేవుడికి వదనాలు చెల్లిద్దాం, హల్లెలూయా. మనల్ని మోసపోనివ్వడు, సైతాన్ చేతికి అప్పగించడు. సత్యవంతుడు ఆయన, సత్యంలోకి నడిపిస్తాడు. రోజు బైబిల్ చదువుకునే అలవాటు కనుక మీకు ఉందనుకోండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మిమ్మల్ని సత్యంలో ప్రతిష్ఠిస్తాడు. ప్రతిష్ఠించడం అంటే ఏంటి, ఇంకా కదలకుండా అన్నమాట, స్థాపిస్తాడు మిమ్మల్ని సత్యములు. మీరు వాస్తవంలో బ్రతుకుతారు, వేరే వాళ్ళని వెలుగులోకి నడిపిస్తారు, యథార్థతలోకి నడిపిస్తారు. మీరు మోసపోరు, ఎవరిని మోసం చేయరు. చూడండి, యేసయ్య మీతో ఉండాలి, బైబిల్ చదవాలి. అందుకే ప్రతిరోజు నేను సేవలో, దేవుని సేవ అంటే ఇంతకు నేను చేసేది ఏంటో చెప్పమంటారా, మనుషుల్ని భ్రమలో నుంచి వాస్తవంలోకి నిద్ర లేపుతారనమాట. బాబు లే, వెలుకో. చాలామంది నిద్రపోయి లేస్తుంటారనమాట, తెలిసి ఏంటి మాస్టర్ గారు అంటారు. సంతోషం కావాలని నేను సంతోషంగా ఉన్నాను అంటే ఎవరు చెప్పారు నీకు, ఇప్పుడే కళ వచ్చిందండి నేను సంతోషంగా ఉన్నట్టు. నానా అది కళ లే. యెషయా గ్రంథంలో దేవుడు ఏమన్నాడంటే, దేవుడు లేని జీవితంలో, దేవునితో సంబంధం లేని జీవితంలో ఉండే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో దేవుడు వర్ణించాడు, చక్కగా వర్ణించాడు. ఎలా అంటే, ఒకడు నిద్రపోయి కళలో కడుపు నిండా అన్నం తిన్నట్టు కలగంటాడట, కానీ మేలుకోగానే మళ్ళీ కడుపు ఖాళీగా ఆకలిగా ఉంటుందంట. యేసయ్య అంటాడు, నా పిల్లలారా మీరు మోసపోకండి, భ్రమలో బ్రతకండి. సాతాను మిమ్మల్ని మోసగిస్తున్నాడు, మోసపోకండి. సాతానిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, కళలో కడుపు నిండినట్టుగా ఉంటుంది అన్నమాట.
కళలో సంతోషంగా ఉన్నట్టు కళలో అప్పుడన్నీ తీరిపోయినట్టు అనిపిస్తాయి కళలో అన్ని వైపులా బాగున్నట్టు అనిపిస్తుంది కానీ కళ ఎన్నడూ నిజం కాదు కదా యేసయ్య యథార్థమైన ఆశీర్వాదాలు ఇస్తాడు ఆయన మనల్ని కళలో మభిపెట్టే దేవుడు కాదు అని యేసు ఉన్నాడా మనతో అనేది ఆలోచించాలి ఆ ఉన్నాడండి ఎలా తెలుసు నీకు అంటే నేను అప్పుడప్పుడు చదువుతున్న వారానికి ఒకసారి రెండు రోజులకోసారి పది రోజులకోసారి అంటారేమో గుర్తుపెట్టుకోండి మనం మొక్కుతున్న దేవుడు ఆయన ఏమన్నాడంటే నేను పరిపూర్ణుడను కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండెదరు అన్నాడు ఆయన కుదిరితే ఉండండి లేకపోతే లేదు అనలేదు ఉండెదరు అంటే అర్థం ఏంటి ఉండటం సాధ్యమే ఆయన అంటే దేవుడు అండి పరిశుద్ధాత్మ మూలంగా పుట్టాడు కాబట్టి ఆయనకి సాధ్యమైంది మనకెక్కడ సాధ్యం అవుతుందండి క్షమించటం తప్పు చేసిన వాళ్ళని ఆయనలా పరిశుద్ధంగా బ్రతకటం మనకెక్కడ సాధ్యం అవుతుందండి ఆయన అబద్ధాలు ఆడుకుంటున్నాడు మనకెక్కడ సాధ్యం అవుతుందండి ఆయన చెడు చూపులు చూడకుండా ఆయన పరిశుద్ధాత్మలు జన్మించాడు కాబట్టి మనకెక్కడ సాధ్యం అవుతుందండి ఇలా అనేవాళ్ళు ఎంతమందో గుర్తుపెట్టుకోండి మనకి సాధ్యం కానిది ఏది దేవుడు మనకి చెప్పలేదు అర్థమవుతుందా మనకి సాధ్యం కానిది ఏది కూడా మన ప్రభువు మనకు అసలు ఆజ్ఞాపించడా ఒకవేళ ఎవరైనా వచ్చి ఈ మాట అన్నారనుకోండి ఆయన దేవుడు కాబట్టి కుదిరిందండి మనకెక్కడ కుదురుద్దని మీరు మీ సృష్టికర్తను అవమానిస్తున్నారని గుర్తుపెట్టుకోండి ఏమంటున్నారు తెలుసా మీరు తెలియకుండానే మీరు ఒక నిర్ణయం ఇస్తున్నారు దేవుడి మీద ఓ సృష్టికర్తమైన దేవుడా యేసయ్య నువ్వు ఎంత అన్యాయస్తుడు అంటే ఇదిగో నా శక్తికి మించిన ఆజ్ఞలు ఇచ్చావు నేను చేయలేనివి ఇచ్చావు నేను చేయగలిగింది చెప్తే చేస్తాను కానీ దేవా నేను చేయలేని ఎందుకు ఇచ్చావు నువ్వు ఎంత అన్యాయంగా చేస్తున్నావు అని దేవుడి మీద నిందలేస్తున్నట్టు అనమాట తప్పదు అది కూడా దేవదోషని అది కూడా పాపమే మనసులో కూడా ఎన్నడు దేవుని ఆజ్ఞల గురించి తప్పుగా ఆలోచించకూడదు మనం ఇది నాకు సాధ్యం కాదు ఇది నా వలన కాదు అని ఎన్నడు అనుకోకండి ఎవరితోనూ కూడా అనకండి సాతాను మనల్ని ఎలా మోసం చేస్తాడు తెలుసా ఏం పర్వాలేదులే ఈ ఆజ్ఞ నుంచి నువ్వు విడిపించబడ్డావు ఇది నీకు కాదులే ఇంకందరికీ కానీ నీకు మాత్రం కాదు దేవుడు చాలామంది ఏమంటుంటారు తెలుసా నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు దేవుడికి తెలుసు తప్పించుకోవడానికి మనుషులు వాడే సాకులు ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు అండి ఆయన ఒక్కొక్కరికి ఒక బైబిల్ ఇచ్చాడు చెప్పండి మనిషి మనిషికి వేరు వేరు సైజు బట్టలు ఉంటాయి చెప్పులు ఉంటాయి కళ్ళకున్న సైట్ని బట్టి అద్దాలు మారుతుంటాయి కానీ మనిషి మనిషికి వేరు వేరు బైబిల్ ఇచ్చాడా వేరు వేరు ఆజ్ఞలు ఇచ్చాడా అందరికీ దేవుడు ఉమ్మడిగా కామన్ కమాండ్మెంట్స్ ఇచ్చాడు ఆయన ఒకరికి సాధ్యమైతే మరొకరికి ఎందుకు సాధ్యం కాదు ఖచ్చితంగా సాధ్యం అవుతుంది ఎప్పుడంటే మనం చేస్తున్న పనిలో దేవుణ్ణి కూడా మనం మనకు సహాయపడనివ్వాలి ఎట్లా అంటారా ఆలోచించండి ఎంతమంది ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారో అనగానే జనరల్గా అందరూ చేతులు పైకెత్తుతారు కదా చేయి పైకెత్తుకుంటే ఎవరు ఉంటారా కానీ అందరూ ఆశీర్వదించబడుతున్నారా ఎవరెవరు దీవించబడడానికి దేవునికి చోటు ఇస్తారో వాళ్ళందరూ దీవించబడతారు నిజం చెప్తున్నా ఆయన ఆశీర్వదించకుండా మనల్ని మనం ఎన్నడూ ఆశీర్వదించుకోలేము మంచిదే దీవించబడండి కానీ ఆయన దీవించాల్సిందే ఆయన కదా ఆయన రానివ్వండి మన ఆలోచన మీద మన కష్టము మీద మన అనుభవాల మీద పుస్తకాలు చదువు తెచ్చుకున్న నాలెడ్జ్ మీద వీటి మీద ఆధారపడితే దొరికేది ఆశీర్వాదం అది ఒకవేళ మన తెలివితేటలతోనే మనం అన్ని తెచ్చుకోగలిగితే అసలు దేవుని అవసరం మనకుందా లేదు అసలు ఏ మనిషి అయినా దేవుని వైపు చూస్తాడా ఆలోచించండి దావీదు అంటాడు శ్రమ కలుగక ముందు నేను త్రోవ విడిచిదిని కానీ ఇప్పుడు నేను మీ మార్గములను అనుసరించి నడుస్తున్నా అంటాడు శ్రమ కలుగక ముందేమో త్రోవ విడిచాడంట శ్రమ కలిగినాకేమో దేవుని మార్గాలను అనుసరించి నడిచాడు సరే ఏదేమైనా యేసయ్య వాగ్దానం చేశాడు ఆయన పిలుపునిచ్చాడు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను మన భారము చాలా గొప్పది అది మనం తొలగించుకోలేనిది మనం మోయలేనిది యేసయ్య మటుకే దాని నుంచి విడిపించగలిగింది భారము అన్నప్పుడు అందులో మనశ్శాంతి గురించి మాట్లాడండి నాకు దేవుడు ఒక భార్యనిచ్చాడు ఇద్దరు బిడ్డలనిచ్చాడు ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఒక అక్క ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని బంధాలు దేవుడు పెడతాడు కదా మనందరం ఏమైనా ఆశపడతామంటే శరీరంలో మంచి ఆరోగ్యం కావాలి నా ఇంట్లో అందరితో సరైన మంచి సంబంధాలు కలిగి ఉండాలి సంతోషకరమైన సంబంధాలు
अलगे చదువుకుంటున్న చోట మీ కాలేజీలో పనిచేస్తున్న చోట ఆఫీసుల్లో అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండాలని అందరం ఆశపడతాం కదా పొద్దున లేస్తే ఎవరన వచ్చి నాతో గొడవ పడితే బాగుండు అని ఎవరు కోరుకుంటారు చెప్పండి ఎవరం ఇష్టపడం అందరం ప్రశాంతత కోరుకుంటాం నెమ్మది కోరుకుంటాం కానీ మనం కోరుకోగలము గాని ప్రశాంతత ఇవ్వగలిగింది ఎవరంటే దేవుడే తెలుసండి బైబిల్ ఏమంటుందంటే ఒకని ప్రవర్తన ఆయనకు ప్రీతికరమైనప్పుడు అంటే ఆయన ఏం చేస్తాడంట వారి విరోధులను కూడా స్నేహితులుగా మార్చివేస్తాడంట ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుడు మన శత్రువులను మన స్నేహితులుగా మార్చితే బాగుంటదా స్నేహితులను కూడా శత్రువులుగా మార్చితే బాగుంటదా ఆలోచించండి అందరికి అర్థమవుతుందా ఫ్రెండ్స్ అందరూ ఎనిమిస్ అవుతే బాగుంటదా ఎనిమిస్ అందరూ ఫ్రెండ్స్ లా మారితే బాగుంటదా శత్రుత్వం ఏ వైపున కూడా మంచిది కాదు విరోధం ఏ వైపున కూడా మంచిది కాదు బయట నుండి విరోధం ఒకటైతే మన పట్ల మనకి విరోధం మీరు ఎవరైనా చూసారా ఎప్పుడైనా నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను మాస్టర్ గారు అనే వాళ్ళు ఎంతమంది నాకు కనపడతారు బోల్డ్ మంది ఏ ఎవరిని కొట్టలేక అదేంటి నిన్ను నువ్వే ఎందుకు అసహించుకుంటావు కారణం ఏంటి ఆ పరిస్థితి అది ఎప్పుడు వస్తుందో తెలుసా మీకు మీ పైన ఒత్తిడి భారం చెత్తకుండీలో పడేసిన చెత్తంత ఇంట్లో పెట్టుకుంటే కంపు కొడతదా పడుతుంది భారాన్ని మీరు రోజు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడంటే మన మెదడికి చక్కగా తలంట చేస్తాడనమాట మురికిని ప్రాణాత్మ దేహాలలో ఉన్న మురికిని ఆయన స్నానం చేపించి వాక్యం అనే ఉదక స్నానంతో మురికి అంతా తీసేస్తాడు ఆయన ఎంతో మంది ఆశపడతారు కానీ మంచి పనులు చేయలేరు అమ్మానానికి లోపడాలనే ఉంది పాస్టర్ గారు ఈ జనవరి 1వ తారీఖు నుంచి ప్రభా నీకు మాట ఇస్తున్నా ఇంకొక్కసారి కూడా తల్లిదండ్రులు మీ తిరగబడు అమ్మానాన్న పట్ల ప్రేమగుంట బాధ్యతకుంట జనవరి 1 రోజు హ్యాపీ న్యూ ఇయర్ గడిచాక 2వ రోజు నుంచి మళ్ళీ మామూలు ఏమైంది అని అంటే చాలామంది అనే మాట ఏంటంటే నేను ఉండాలని అనుకుంటున్నానండి కానీ నా వల్ల కావట్లేదు చర్చిలో ప్రసంగం విన్నాను 31వ తారీఖు రాత్రి జనవరి 1వ తారీఖున భక్తి పొంగి ప్రవహించింది ఎప్పుడు ప్రసంగం విన్నంతసేపు ఏమైంది ఆ ప్రవాహం 2 రోజుకి ఎండిపోయింది కారణం ఏంటి చర్చిలో విన్న వాక్యాలు ప్రసంగాలు ఇంకెక్కడైనా సరే మీరు విని ఉత్తేజించబడతారు సారా అవి మనల్ని ఎంతో దూరం తీసుకెళ్ళవు ఎవరెవరు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో సమయం గడుపుతారో వాళ్ళ విశ్వాసమే నిలబడి ఉంటుంది యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు ఒక రైతు విత్తనాలు చల్లుతూ వెళ్ళాడంట కొన్ని త్రోవ పక్కన పడ్డాయి కొన్ని ముళ్ళల్లో పడ్డాయి కొన్ని రాళ్ళ మధ్య పడ్డాయి కొన్ని ఏమో మంచి నేలలో పడ్డాయి త్రోవ పక్కన పడ్డ విత్తనాలు పక్షులు ఏరుకుని తినేసాయట కాబట్టి అవి అసలు లేకుండా పోయింది ముళ్ళ పడ్డ మధ్య విత్తనాలు ఏమో మొలిసాయి కానీ వాటికంటే ముళ్ళ కంచెలు బలంగా ఉన్నందున అవి అణిచివేశాయి కాబట్టి అవి చచ్చిపోయింది అవి అణచి వేయబడ్డాయి అవి ఫలించట్లేదు అలాగని చావట్లేదు అలాగే ఎవరికీ పనికి రాకుండా అలాగా ముళ్ళతుప్పల మధ్యలో ఇరుక్కుపోయి అలా నలిగిపోయి పండ మీద పడ్డ విత్తనాలు కొన్ని ఉన్నాయి రాళ్ళ మధ్య పడ్డాయి కొన్ని ఉన్నాయి వాటి అవి కూడా మొలిచాయి కానీ అక్కడ మట్టి లేనందున వేరు లోతుగా మట్టిలోకి వెళ్ళనందున ఎండ గట్టిగా కొట్టగానే ఏమైందట ఎండిపోయింది అని మంచి నేలను పడ్డ విత్తనాలు కొన్ని 30 అంతులుగా కొన్ని 60 అంతులుగా కొన్ని ఏమో 100 అంతులుగా మనం మంచి నేలను పడ్డ విత్తనాలుగా ఉండాలి విత్తనం మంచిదైతే చాలదు విత్తబడే నేల కూడా మంచిదై ఉండాలి కదా నేను చెప్పే వాక్యం దేవుని నుండి పొందుకొని మీకు అందిస్తున్నాను కానీ మీరు సరైన వ్యక్తులు కాదనుకోండి మీరు మంచి నేల లాంటి వాళ్ళు కాదనుకోండి మీరు ఫలించరు మీకు నెమ్మది ఉండదు మీకు దీవెన ఉండదు మంచి నేల అంటే ఏంటి విత్తనము విత్తబడి ఫలించడానికి అనుకూలంగా ఉండాలి కదా రైతులందరూ ఏం చేస్తారండి వర్షం పడితే తొలకరి స్టార్ట్ అవగానే దున్ని మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకుంటారు కదా రాళ్ళు అన్నీ తీసేస్తారు చక్కగా చదును చేస్తారు నీరు కడతారు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఆఖరనే విత్తనం కదా వేసేది అసలు ఏ జాగ్రత్త తీసుకుంటే ఎవడ నీళ్ళు ముళ్ళ మీద వేసాడు అనుకుంటాను బుద్ధి లేనోడా అంట కదా విత్తనం వేయి మంచిదే కానీ దానికంటే ముందు నేలను చదును చేయి మరి రోజు వాక్యం మీరు ధ్యానిస్తుంటే ఆదివారాలు వాక్యం వింటూ ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తూ కుటుంబ ప్రార్థన జరిగించుకుంటుంటే ఏమవుతుందో తెలుసా మీ మనస్సు మీ మనస్సాక్షి మంచి నేలలా మారిపోతుంది ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా మీరు ఉదన్న మారిపోతారండి తెలుసా
మీరు వద్దన్నా క్షమించేస్తుంటారు అందర్ని ఒక్కసారి నన్ను అడుగుతుంటారు బ్రదర్ నీకు ఎందుకు కోపం రాదు ఎందుకు క్షమించరు మళ్ళీ ఆ దరిద్రుడు కూడా ఎందుకు క్షమించారని ఒక ఆయన అడిగాడు వచ్చి వాళ్ళ ఇంటికి ప్రేరు పెట్టుకోకుండా మళ్ళీ ఎందుకు వెళ్ళారని ఒక ఇక్కడ సంఘస్థుడు కాదు అతను చాలా ద్రోహం చేశాడు చాలా కీడు చేశాడు మామూలుగా అయితే వాడి లైఫ్ టైం క్షమించకూడదు ఇంకా మేలు పొందుకొని మేలే చేయాలి ఒకవేళ తిరిగి మేలు చేయడం చేతకపోతే నోరు మూసుకునైనా ఉండాలి మేలు పొంది ఎవడైనా కీడు చేశాడు అనుకోండి వాడిని ఒక పాము అనొచ్చు ఒక తేలు అనొచ్చు కదా పాము మీరు పాల్పోయండి థ్యాంక్స్ అని ఒకటి దాటేస్తుంది దానికి అలాగే చెప్తు పాము పాము నాకు థ్యాంక్స్ ఇవ్వా అని చేయించావు అనుకోండి అది ఏం చేస్తావు చెప్పండి ఏంటి కరిసావంటే మరి నాకు అదే వచ్చాంటది నేను ఈ పాలు పోసాను కదంటే నేను విషమే ఇవ్వగలనంటది పాములు అంటే నేను చాలామందిని చూశానండి నేను కరవ పడ్డా ఆ పాయిజన్ నాకు ఇక్కింది బాధపడ్డా నలిగిపోయా తేలు అంటే చూసా అలాంటి తేళ్లు పాములు వస్తే మళ్ళీ ఎందుకు అన్నయ్య రానిచ్చారంటే మరి రానివ్వాలి తప్పు ఎందుకంటే మనం అవకాశం ఇవ్వాలి కదా అందరికీ అయితే ఒకరోజు ఒకరు కలిసి చాలామంది అడిగారు అన్న మేము ఆశ్చర్యపడ్డాం మళ్ళీ మీరు వాళ్ళ ఇంట్లో ప్రేర్ పెట్టుకోగానే వెళ్ళారంట ఎలా వెళ్ళగలిగారు అసలు సాధ్యం ఎట్లా ఎలా సాధ్యమైంది వాళ్ళు చేసిన ద్రోహం మర్చిపోయారా అంటే ద్రోహం మర్చిపోయేలాంటిది ఏం కాదు అది బతికిన నాలు గుర్తుంటుంది కానీ మరి ఎందుకు నా కోపం రావట్లే కారణం ఏంటి అంటే దేవుని వాక్యం మనల్ని మంచి నేలగా మార్చేస్తుంది మనం మంచి నేల కాదనుకోండి ఈ వాక్యం మనలో ఫలించదు ఫలించని చెట్టు ఏమవుతుందట ఏసయ్య ఏం చెప్పాడు ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడుతుంది ఇది క్షమాపణ గురించి మరి పరిశుద్ధత గురించి సిగరెట్లు తాగాలని లేదు కానీ తాగేస్తాను మందు కొట్టాలని లేదు కానీ కొడుతున్నాను రోజు భార్య తాగేస్తా అన్నారని లేదు కానీ ఏది చేయాలని లేదు కానీ అన్నీ చూసారా చేయాలని లేనివన్నీ చేస్తున్నారు చేయాలనిపించినవేమో చేయలేకపోతున్నారు అని అర్థమవుతుందా సినిమా చూడాలని లేదు కానీ ఒక్కసారి మొదలు పెట్టగానే మళ్ళీ చూడకుండా ఉండలేము ప్రార్థన ఏమో చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నారు బైబిల్ చదవాలని ఉంది కానీ చదవలేకపోతున్నారు పవిత్రంగా బతకాలని ఉంది కానీ బతక చేయాల్సినవేమో చేయలేకపోతున్నారు ఏమేమి చేయకూడదు అనుకుంటున్నారు అవన్నీ సమర్థవంతంగా సామర్థ్యం కొద్ది శక్తి కొద్ది ఎందుకండి ఇదంతా రివర్స్ అవుతుంది ఏంటంతా మనం చేయాల్సినవి చేయకపోవటం వద్దనుకున్నవన్నీ చేయాల్సి రావటం కారణం ఏంటో తెలుసా దేవుని సహాయం లేదు మన దగ్గర దేవుడు సహాయపడనప్పుడు మంచిగా బ్రతకడం కూడా సాధ్యం కాదు అందుకే దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థించాలి దేవా నాకు విశ్రాంతిని నాకు నెమ్మదిని నాకు ఈ భారం వద్దు నాయన నా నెత్తి మీద ఈ శాపం నాకొద్దు ఈ పాపం నాకొద్దు ఈ పగ కోపం నాకొద్దు అపవిత్రత నాకొద్దు వీటన్నిటి నుంచి నాకు విడుదల నాకు మనశ్శాంతిని అని దేవుణ్ణి అడగాలి అప్పుడు ఆయన ఇస్తాడు